వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవులు దక్కాయి. ఏపీలో వరుసగా మూడోసారి ఎన్నికైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ మంత్రిగా, గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవులు వరించాయి. నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస వర్మకు కూడా కేబినెట్లో చోటు లభించింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేంద్ర కేబినెట్లో మళ్లీ స్థానం దక్కింది. 2014లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లాయి. అయితే అప్పట్లో జనసేన పార్టీ ఆవిర్భావం అయినప్పటికీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో జనసేన పోటీకి దూరంగా ఉండి బీజేపీ, టీడీపీలకు మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2014లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో ప్రధాని మోదీ కేబినెట్లో ఏపీ నుంచి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరులిద్దరూ మంత్రులుగా వ్యవహరించారు. 2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వైదొలగడంతో సుజనా, అశోక్ గజపతిరాజులిద్దరూ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పట్లో రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావులు కూడా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో జగన్ లోపాయికారిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ముందే పొత్తులో అవగాహనకొచ్చాయి. పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీ కూడా చంద్రబాబుతో మాట్లాడి పొత్తులో చేరింది. 3 పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేయగా శాసనసభలో 164 స్థానాలు లభించగా వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది. లోక్సభలో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3 లోక్సభ స్థానాలు రాగా వైసీపీకి కేవలం 4 ఎంపీ స్థానాలే వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ 272కి 40 స్థానాలు తక్కువగా రావడంతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన మద్దతు అవసరమైంది. టీడీపీకి 16, జనసేనతో 2 స్థానాలు కలుపుకుని 18 స్థానాలున్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక స్థానాలున్న పార్టీగా టీడీపీ నిలిచింది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవిని బీజేపీ ఇచ్చింది. ఐ కింజరాపు రామ్మోహన్ నాయుడు డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ discharge my duties as a minister for the union and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear of favor, affection or ill will. TDP nunchi rajakeeyallo tanadaina mudra veskunna Srikakulaniki chendina Yerram Naidu kendra mantri ga kuda pani chesaru. Delhi rajakeeyallo keelaka patra poshinchina Yerram Naidu road pramadallo maraninchatanto aina varasudiga kumarudu Ram Mohan Naidu 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి అతి చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. మళ్లీ 2019, 2024 ఎన్నికల్లో కూడా వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ విజయాలతో రికార్డు సృష్టించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలపై పట్టుండడంతో అనర్గళంగా మాట్లాడే శక్తున్న రామ్మోహన్ నాయుడుకి కేంద్రంలో కేబినెట్ హోదా ఉన్న మంత్రి పదవి దక్కింది. బీసీ వర్గాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా చేరేందుకు రామ్మోహన్ నాయుడే అర్హత ఉన్న నేత అని చంద్రబాబు భావించి ఆయన పేరును సిఫారసు చేశారు. బీజేపీలోని కీలక నేతలు కూడా రామ్మోహన్ నాయుడుని తీసుకునేందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. ఇక అమెరికాలో ఉంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడిగా ఆ పార్టీకి ఎన్ఆర్ఐల నుంచి మద్దతు కూడగట్టడమే కాకుండా ఆర్థికంగా కూడా చేదోడు వాదోడుగా ఉన్న గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కూడా అదృష్టం వరించింది. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో అక్కడి టికెట్ రాయపాటి సాంబశివరావుకిచ్చారు. దీంతో పెమ్మసాని తిరిగి అమెరికా వెళ్లినప్పటికీ చంద్రబాబు లోకేష్ కు టచ్ లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తాను అని పెమ్మసాని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చంద్రబాబు ఆయనకు గుంటూరు టికెట్ ఇచ్చారు. ఆ స్థానం నుంచి పెమ్మసాని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ డూ సోలెమ్లీ ఎఫర్మ్ దట్ ఐ విల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఎనీ మ్యాటర్ విచ్ షాల్ బి బాట్ అండర్ మై కన్సిడరేషన్ ఆర్ షాల్ బికమ్ నోన్ టు మీ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద యూనియన్ ఎక్సెప్ట్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫర్ ద డ్యూ డిశ్చార్జ్ ఆఫ్ మై డ్యూటీస్ యాజ్ సచ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. వృత్తిరీత్యా వైద్యుడైన పెమ్మసాని అమెరికాలో వ్యాపారంలో స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ తో పాటు వివిధ రంగాల్లో ఆయన వ్యాపారాలు చేస్తున్నారు. చొరవతో పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న పెమ్మసాని పేరును చంద్రబాబు కేంద్ర కేబినెట్ కు సిఫారసు చేశారు. పెమ్మసానికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. గుంటూరు ప్రజలందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంతో, నేను చెప్పే మాటలు నమ్మి, ఒక హోప్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. వాళ్ళు నేను కూడా వచ్చినప్పుడు ఒక సంకల్ప బలంతో వచ్చాను, ఏదో విధంగా ఎట్లా విధంగా చెయ్యాలి రాష్ట్రానికి, ముఖ్యంగా జిల్లాకి అని దేవుడు ఆల్రెడీ మార్గం చూపించాడు. ఆ రోజున నాకు మార్గం లేదు, ఏదో నా దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ని, నాకున్న లీడర్షిప్ కేపబిలిటీస్ తోటి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళి సాధ్యమైనంతగా చేద్దాం అనుకున్నాను. అయితే దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అసలు రాష్ట్ర చరిత్రలో నుంచి వెళ్ళిపోవటం కానీ, కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నాకే కాదు యువకులు కానీ ఇంకెవరన్నా చూసే వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నిజాయితీతోటి ఒక బలమైన సంకల్పంతోటి ఒక పని ముందుకు వెళ్ళి అడుగు వేస్తే అది ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇది ఉదాహరణగా కూడా వాళ్ళందరూ తీసుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని. అదేవిధంగా డెఫినెట్గా రెండు మంత్రి పదవులు అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం చేయగలం, బట్ ఈ రెండిటికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల మంత్రులతో అందరితోటి కూడా మనం అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మన రాష్ట్రానికి ఏదో విధంగా మేలు చేయాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. పొత్తులో భాగంగా నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి పోటీ చేసిన శ్రీనివాసవర్మ మొదటి నుంచి బీజేపీ నేతగానే కొనసాగుతున్నారు. ఆయనకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది. ఎంపికైనటువంటి మొదటిసారే కేంద్ర మంత్రి పదవి రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకున్నా. రాష్ట్రంలో అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. కూటమి అంతా కలిసి రాష్ట్ర అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం మాట్లాడుకుంటున్నాం, ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఒక క్వాలిటీ దెబ్బతిన్నటువంటి కారణంగా ప్రాజెక్టును నత్తనడుక సాగింది. అవసరం అయితే వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, పోలవరం త్వరితగతిని పూర్తి చేస్తాం. అలాగే అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీది, తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది ఒకే అభిప్రాయం. ముగ్గురు కూడా అమరావతిని అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయితం ఉన్నారు. అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేసి అమరావతిని ఒక మంచి రాజధానిగా అభివృద్ధి చేస్తామనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. జనసేనకు కూడా మంత్రి పదవి ఇస్తారని భావించినప్పటికీ విస్తరణలో భాగంగా తర్వాత జనసేనకు కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం లభిస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీ నుంచి మరొకరికి కూడా చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది.